ప్రోగ్రామ్ చేయాలనుకుంటే అలా మేము సపోర్ట్ చేసి మీకు ట్రై. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నాగిరెడ్డిగూడెం తమిళేరు జలాశయానికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. బేతుపల్లి చెరువు నుండి 9,700 క్యూసెక్కుల నీరు తమిళేరు జలాశయానికి చేరుతున్న తరుణంలో 3 గేట్లను వదిలి 4,700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో 7,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉందని, గేట్లు ఎత్తడానికి ముందే ముంపు ప్రాంతాల నిర్వాసితులను అప్రమత్తం చేశామని ఏఈ ప్రిస్కిల్టా తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, నా పేరు ప్రిసిల్లా. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకి తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడలో వచ్చిన ఆ క్యాచ్మెంట్ ఆ బేతుపల్లి ట్యాంకులోకి వచ్చినటువంటి వాటర్ అంతా ఈ రోజు మనకి రిజర్వాయర్లోకి వస్తుంది. మార్నింగ్ నుంచి మ్యాక్సిమం 9,700 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వచ్చింది. ఇప్పుడు సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం పట్టింది. 7,000 క్యూసెక్ల వాటర్ ఇప్పుడు ఇన్ఫ్లో వస్తుంది. వచ్చే ఇన్ఫ్లోను బట్టి కిందకి 4,700 వరకు ఇప్పటికి అవుట్ఫ్లో ఇస్తున్నాము. పైన అయితే కొంచెం ఈరోజు వర్షం లేకపోవడం వల్ల కొంచెం తగ్గింది అని చెప్పేసి. సంగారెడ్డి జిల్లాలో